ఈ దిన వాగ్దానం 122వ కీర్తన 6వ వచనం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఈ దినం దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యెరూషలేము క్షేమం కోసం మనం ప్రార్థించేవారిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. యెరూషలేము అనగా దేవుని మందిరం. దేవుని మందిరం క్షేమము కోసం మనం ప్రార్థన చేసేవారిగా, అతి ముఖ్యంగా యెరూషలేమును ప్రేమించేవారిగా ఉండాలని దేవుడు ఈరోజు మీతో కోరుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరులారా, దేవుని మందిరానికి వచ్చి ఆయనను ప్రేమిస్తూ ఆయన సన్నిధిలో మనం కూర్చొని ఆయనను ఆరాధించేవారిగా మనం జీవించాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు దేవుడు సంపూర్ణ సంతోషం అనుగ్రహించి తప్పక దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తానని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ ప్రాకారంలో నెమ్మదిని దేవుడు కలుగజేస్తాడు. ఎప్పుడో తెలుసా, యెరూషలేము యొక్క క్షేమం కోసం ప్రార్థించి యెరూషలేమును సన్నిధిలో మనం ప్రేమించేవారిగా దేవుని సన్నిధానానికి వచ్చి తన సన్నిధిలో మోకరించి ప్రార్థించేవారిగా జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడు మీ నగరంలో క్షేమమునిచ్చి, మీ కుటుంబంలో ఆశీర్వాదమునిచ్చి, దేవుడు అద్భుత కార్యాలు మీ జీవితంలో జరిగించి కాపాడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, యెరూషలేము క్షేమం కోసం ప్రార్థించమని నీ వాగ్దానం సెలవిచ్చిన విధంగా యెరూషలేము క్షేమం కోసం ప్రతి ఒక్కరు ప్రార్థించుదురుగాక. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని నీ వాగ్దానం సెలవిచ్చిన విధంగా ప్రతి ఒక్కరూ నీ మందిరాన్ని ప్రేమించేవారుగా జీవించుదురుగాక. అలాంటి నీ కృపను, నీ క్షేమమును, నీ సౌఖ్యము చేత నింపి అద్భుత కార్యమును మీరు జరిగించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోగలరని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యెరూషలేమును మీరు ప్రేమించుదురుగాక.